నిర్మల్ జిల్లా కడమండలలోని పురాతన ఆలయం వద్ద గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఏళ్ల చరిత్ర గల అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై స్వామివారి ఆలయం వెనుక భాగంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా కడమండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కొండపై వెలిసిన అక్కకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పురాతన దేవాలయం వెనుక గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక గ్రామస్తుల సమాచారం వరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామాల ప్రజలు నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పలువురిపై అనుమానాలు ఉన్నాయని గ్రామస్తులు తెలపడంతో వారిని పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా కడం ఎస్ఐ రాజు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని ఎస్ఐ రాజు పేర్కొన్నారు. ఒక తల భాగమున దవ్వినట్టు దవ్వితే దవ్వే ముందు ఇక్కడ పశువుల కావారు చూసిండట. వాళ్ళు జిట్టవేని కొండన్న లేదా భూమన్న అంటారు, నేను భూమేశ్ అంటారు. అతను చూసి ఎందుకు దవ్వుతున్నారు ఇక్కడ అంటే ఒక మనిషికి ప్రాణం బాగలేదు, ఏరు కొరకు దవ్వుతున్నామని ఒకరు జవాబు చెప్పినారు. ఇంకొకరేమో ఉడుము కొరకు దవ్వుతున్నామని ఇంకొకరు జవాబు చెప్పినారు. అప్పుడు అక్కడ ఆరుగురు ఏడుగురు మనుషులు ఉన్నారు. ఇక్కడ దగ్గరికి రాలేక మనిషి భయపడి దూరంగా వెళ్ళిపోయిండట.